నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మరియు బాలయ్య కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇచ్చిన భారీ ఆఫర్ ను నిర్మాతలు రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని ఏరియాస్లో డిస్ట్రిబ్యూషన్ కోసం వారు భారీ మొత్తాన్ని ఆఫర్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఆఫర్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఎప్పుడు అమ్మే రెగ్యులర్ బయర్స్కి సినిమా రైట్స్ అమ్మాలని నిర్మాతలు ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే భారీ ఆఫర్లను సైతం తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరగబోతుంది. ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ అనిల్ రావుపూడి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.